हाय अंडी नमस्ते वेलकम टू शांति किचन रेसिपी गुड़ पेटे प्रसाद पुलिहार टेस्ट रावे विधा तैयार चेसक टेस्ट वस्तु मुझे बियानी उड़की पुड़पुड़ेट बिह्य उड़की अलागे चंतपंडन नापेको मरी पलचगा कुछ नीरे नापी चक्ट गुर्जलावन ఈ విధంగా తీసుకొని సైడ్ ముంచుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనము ఈ పులిహోర కోసం ఒక పౌడర్ ని అయితే తయారు చేసుకోవాలి అలాగే ధనియాలని ఒక స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మెంతులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ కి తక్కువే మెంతులు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో ఒక 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి నువ్వుల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అన్ని కూడాను ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి ఇవి పౌడర్ లా తయారు చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పోప్ కోసం ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు 2 స్పూన్ల చెనపప్పు వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడన్ని పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పావు కప్పు పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మన కారాన్ని బట్టి ఒక 4-5 పచ్చిమిర్చి అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడాను వేసుకోవాలి అన్ని కూడాను ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక పావు స్పూన్ ఇంగుని వేసుకోవాలి అన్ని ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి అలాగే ఈ చింతపండు గుజ్జుని ముందు ఉడికించి వేసుకున్నా పర్వాలేదు ఇలా పోపులో వేసినా బాగా ఉడికి ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడాను వేసుకోవాలి బెల్లం వేసుకుంటే తీపి ఏమీ అవదు మనం వేసిన salt గాని ఉప్పు కారం అంత కూడాను బ్యాలెన్స్ చేస్తుంది తగినంత salt ని వేసుకొని ఉడకనివ్వాలి ఈ కొంచెం దగ్గరికి అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న వీటిని చల్లారాక గ్రైండర్ లో మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకున్నాక ఈ పొడిని కూడాను వేసుకోవాలి ఈ పొడిని వేసి బాగా వీటిని కలుపుతూ ఉడికించుకోవాలి అంత కూడాను ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఈ విధంగా చల్లారనివ్వాలి ఈ చింతపండు గుజ్జుని కూడాను వేసి అంత కూడాను కలిసేటట్లు కలుపుకోవాలి అన్నం ఈ విధంగా పొడపొడలాడేటట్లు ఉడికించుకోవాలి అంత మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా అంత కలుపుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఈ విధంగా తయారు చేసుకుంటే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్